van loco. जरा छतरी नीचे करो, नीचे करो, नीचे करो। हैदराबाद लो मल्ली भारी वर्षं पड़िंदी। दिलशुक नगर, कुकटपल्ली, जूबली हिल्स, बंजारा हिल्स, फिल्म नगर, एलबी नगर, मीरपेट, हयत नगर तेतर प्रांतालो रेंडु गंटल सेपु कुंडपोत वर्षं कुरिसिदे। भारी वर्षा की कॉलनी रोड्लु पूर्तिगा वरत नीटी तो निंडिपोयाई। प्रजलु तीव्र इब्बंदुलु एदुर्कुंटुन्नारु। एलबी नगर, हयत नगर रहदारी पै नडुमु लोतु नीळ्लु निलिचायि। एलबी नगर चिंतकुंट वद्दा ओ व्यक्ति एकंगा वरद नीटिलो ईत कोडुतू वेळ्ळाडु। नीळ्लु जातीय रहदारिपैकि रावडंतो भारीगा ट्राफिक् स्तंभिंचिंदि। మలక్పేటలో విద్యుత్ స్తంభానికి మొత్తం కింద వరకు విద్యుత్ పాకింది। అదే సమయంలో యశోద ఆసుపత్రి చౌరస్తా నుంచి శంకర్ నగర్ లోని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా విద్యుత్ స్తంభానికి అంటుకున్నాడు। మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములుగా భావిస్తున్నారు। మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు। నుమాన్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? సిటీలో మళ్ళీ భారీ వాన అంటే ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు, మరి ప్రజల అవస్థలు ఏ విధంగా ఉంది? ప్రధానంగా ఏ ప్రదేశాల్లో, ఏ ఏరియాస్ లో మనకి ఎక్కువగా ఈ వర్షం ఎక్కువగా కనిపిస్తోంది? దానివల్ల ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? కాంతి, ఈవినింగ్ నుంచి చూసుకున్నా కూడా సిటీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, అంటే ఇటు ఓల్డ్ సిటీ కానివ్వండి, అదేవిధంగా ఇది టోలీ చౌకీ, మెహదీపట్నం, చాంద్రాయన్ గుట్ట, ఫలక్నామా, ఇలా సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది। ప్రస్తుతం మనము
షేక్పేట దగ్గర ఉన్నాము. షేక్పేటలో ఉన్నటువంటి ఆ పరిస్థితి మనకు చూస్తే అర్థమవుతుంది. మొత్తం కూడా రోడ్ల మీద నీళ్లు చేరిపోయినటువంటి పరిస్థితి మనము ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దాదాపు మోకాల లోతు మేర ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకు చేరిపోయింది. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం జరుగుతుందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే టోలీ చౌకీ మెహదీపట్నం లాంటి రోడ్ అంతా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో నిండిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు కొత్తగా ఇటు ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనము చూడొచ్చు. సో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో అంటే ఈరోజు సాయంత్రం నుంచి చూసుకున్నా కూడా దాదాపు 4 గంటల నుంచి ఇప్పటివరకు చూసుకుంటే సరూర్ నగర్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం సరూర్ నగర్ లోనే నమోదైంది. దాని తర్వాత ఏదైతే ఉప్పల్లో కూడా దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్మెట్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం, బండ్లగూడలో 7 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా రాజేంద్ర నగర్లో 4 సెంటీమీటర్లు, హయాత్ నగర్లో కూడా 5 సెంటీమీటర్లు కూడా నమోదైంది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే దాదాపు ఇటు ఎల్బీ నగర్, హయాత్ నగర్, దిల్షుక్ నగర్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కురిసినటువంటి వర్షాల నేపథ్యంలోనే ప్రజలు తేరుకోలేకపోయారు. సో ప్రజలందరూ ఇప్పటికే చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సరూర్ నగర్లో ఉన్నటువంటి కోదండరామ్ కాలనీ కానివ్వండి, సో అదేవిధంగా పిఎన్టీ కాలనీ కానివ్వండి, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి రాక్టౌన్ కాలనీ కానివ్వండి, ఇలా సిటీలో ఉన్నటువంటి చాలా కాలనీ జగల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇక ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఇటు ఫలక్నామాలో ఉన్నటువంటి చాలా కాలనీలు ఎక్కడికక్కడ నీటిలో ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రజలైతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సాయంత్రం నుంచి అంటే 5 గంటల నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా దంచి కొడుతుంది. సో ఇళ్ళ నుంచి అదే ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ట్రాఫిక్ సమస్య కూడా ఏదైతే ఇటు పంజాగుట్ట, ఏదైతే ఎస్ఆర్ నగర్, మైత్రివనం, కూకట్పల్లి, జేఎన్టీ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడింది. సో ఆ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నాము, షేక్పేటలో ఉన్నాము. షేక్పేటలో అంతా కూడా ఇటు షేక్పేట, మణికొండ, టోలీ చౌకీ, మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కడికక్కడ భారీగా వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు కొన్ని రోడ్లలో భారీగా రోడ్లలో వాటర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ని కూడా ఇటు పోలీసులు మళ్లిస్తున్నారు, వాహనాలు కూడా మళ్లిస్తున్నారు. సో వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కూడా ఇటు పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది ఏంటంటే క్యూమ్లో నిమ్మస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీగా అంటే ఉరుములు మెరుపులతో కూడి కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడా వర్షం పడినట్టుంది. ఎక్కువగా ఇంపాక్ట్ చూసుకుంటే ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చాంద్రాయన్ గుట్ట, ఫలక్నుమా, ఏదైతే చాదర్ఘాట్, మలక్పేట్ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్ మీద. సో ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే 390కి పైగా మాన్సూన్ అండ్ డిజాస్టర్ టీమ్స్ను కూడా అందుబాటులో ఉంచామని ఇప్పటికే జిహెచ్ఎంసి కమిషనర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దని కూడా ఇటు జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. క్రాంతి, ఏదైతే అంటే ఇటీవల కురిసినటువంటి భారీ వరదల నేపథ్యంలో ఇప్పటికే ప్రజలైతే కోలుకోలేకపోతున్నారు. అందరు ఇప్పటికే భారీ ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా చాలామంది వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దని మాత్రం ఇటు జిహెచ్ఎంసి అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు వెంటనే ఏదైతే వాటర్ ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో దాదాపు 290కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ని గుర్తించారు. సో ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్లో అయితే ఎక్కడికక్కడ వాటర్ని మోటార్ల సహాయంతో తోడేస్తున్నామని కూడా ఇటు జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నారు. సో ఇక ఓవరాల్గా అంటే ఇటు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తుంది. సో చార్మినార్ కానివ్వండి, బహదూర్పుర, మొగల్పుర, యాకుత్పుర లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. సో బాలాపూర్ చెరువు కట్ట కూడా తెగినటువంటి పరిస్థితి. సో ఆ దిగువ ప్రాంతాల్లో కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. సో వారందరినీ కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సో ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో, భారీ వర్షాల నేపథ్యంలో అయితే ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మనం కూడా చూస్తున్నాం ఇక్కడ ఈ రోడ్డు మీద, ఇది మెయిన్ రోడ్, ఇది ఓల్డ్ ముంబై రోడ్డు. సో ఈ రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉందో, దాదాపు అంటే మోకాళ్ళ లోతు మీద నీళ్లు చేరినటువంటి పరిస్థితి. సో ఇటు మొత్తం కూడా ఎక్కడికక్కడ మనం ఒడ్డున ఉన్నాము. ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఇక్కడ దాదాపు 4-5 మ్యాన్హోల్స్ని కూడా టోటల్గా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. సో అటుగా ఎవరైనా వెళ్తే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో ప్రజలు ఎవరైతే ఉన్నారో భారీ వర్షాల నేపథ్యంలో, ఈ వరదల నేపథ్యంలో
సాధ్యమైనంతవరకు ఇళ్ళకే పరిమితం అవ్వాలి కూడా అని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ట్రాఫిక్ అంతా స్లోగా మూవ్ అవుతుంది. రోడ్డు మీద ఎక్కడికక్కడ కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సో ఇప్పటికే జల నిబంధనలో ఉన్నటువంటి కాలనీ సేవ్ చెప్పడుతుంది. ఎస్ నుమాన్, అయితే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయ్యి కూడా 2-3 గంటలే అవుతోంది. ఈ పాటికే రోడ్లని ఎలా అయ్యాయో మనం చూస్తున్నాం. అంటే మనకి 3 రోజుల క్రితం పడినటువంటి భారీ వర్షానికి ఇప్పుడు 3 గంటలకి ఇలా జరిగిందంటే మనకి ముందు ఇంకాస్త పడితే వర్షం ఎలా ఉంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా ఏమైనా చర్యలు కానీ ఏర్పాట్లు కానీ ఏమైనా చేసినట్టు తెలుస్తోందా? ఎస్ కాంతి, అంటే జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము, ఎప్పటికప్పుడు మాన్సూన్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. బట్ ఏదైతే వాటర్ లెవెల్ చూసుకుంటే మాత్రం చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నట్టు ఏదైతే మాన్సూన్ టీమ్స్ 390కి పైగా మాన్సూన్ టీమ్స్, అదేవిధంగా డిజాస్టర్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడికక్కడ ఏదైతే వాలంటీర్స్ని కూడా పెట్టినట్టు చెప్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీ డిజాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు మేయర్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడికప్పుడు పరిస్థితిని అయితే మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అయితే అప్రమత్తం చేశారు, ఎందుకంటే 3 గంటలుగా ఎడదెరిపి లేకుండా గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలనైతే అప్రమత్తం చేశామని కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే మొన్నడ కురిసినటువంటి వర్షాలతోనే చాలా ప్రాంతాలు, చాలా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఇంకా చాలా వరకు అదుపులోకి రానటువంటి పరిస్థితి. సో అలాంటి ప్రాంతాల్లో ఇంకా వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, ఏదైతే టోలీ చౌకీలో ఉన్నటువంటి నదీం కాలనీ కానివ్వండి, నిజాం కాలనీ కానివ్వండి, సబ్జా కాలనీ కానివ్వండి, సో ఆ కాలనీస్ ఇంకా కూడా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేశారు, వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. సో మరోవైపు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కాలనీస్ ఏవైతున్నాయో ఆ కాలనీస్ని కూడా ఏదైతే ఓల్డ్ సిటీలో ప్రధానంగా చాలా వరకు డ్యామేజ్ అయిన కాలనీస్ ఏదైతే చంద్రయాన్ గుట్టలో ఉన్నటువంటి ఏదైతే సుబాన్ కాలనీ, నిజాం కాలనీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలనీ ఇలాంటి కాలనీస్ కొన్ని ఉన్నాయి ఓల్డ్ సిటీలో. సో వాళ్ళని ఇప్పటికే టోటల్గా ఖాళీ చేసినటువంటి పరిస్థితి. సో ఎవరైతే వారు ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇటు ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్, సరూల్ నగర్, ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, అంబర్పేట్, మూసారంబాగ్, మలక్పేట్, చాదర్ఘాట్ ఇలాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. సో ఏదైతే ఆ ప్రాంతాల్లో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నట్టు మాన్సూన్ టీమ్స్ని కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కాంతి. సో సిటీ వ్యాప్తంగా అయితే దాదాపు అంటే ఇప్పటి వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. సో ఈ క్యూమ్యులోనింబస్ మేఘాల ప్రభావంతో ఈరోజు రాత్రంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా అంటే మొన్నటి వరకు ఏదైతే నిన్న మొన్నటి వరకు టోటల్గా జలదిగ్బంధంలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి అనేక కాలనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ జీడిమెట్లలో ఉన్నటువంటి ఉమామహేశ్వర కాలనీ కూడా ఇప్పటికే టోటల్గా ఎక్కడికక్కడ నీటిలో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇటు కూకట్పల్లిలో కానివ్వండి, బోరమండలో కానివ్వండి, ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణానగర్, యూసుఫ్ కూడా, వెంకటగిరి లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, చాలా కాలనీస్లో ఇప్పటికీ ఇళ్లలో అలాగే వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా సెట్ అవుతుంది, మళ్ళీ వాతావరణము పొడిగా మారింది, కొద్దిగా ఉదయం ఎండ వచ్చింది అనుకునే లోపు ఈవినింగ్ నుంచి ఒకటేసారి సిటీలో అవిష్ట వాతావరణం చేంజ్ అయిపోయింది. సో చేంజ్ అయిన వాతావరణంతో మాత్రం ఒకటేసారిగా అంటే వర్షం అంటే ప్రజలైతే సిటీ ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు భయపడిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా హైరాణ పడిపోతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే గతంలో సిటీలో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యాయి. అంటే వర్షాకాలం సీజన్ మొత్తంలో చూసుకున్నా కూడా చాలా అంటే ఒక భారీ వర్షాలు చూసుకుంటే ఒక 4 నుంచి 5-6 లోపు మాత్రమే ఉండేవి. బట్ ఇటు కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు అయితే పూర్తిగా అంటే ఏర్పాట్లను చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అవి ఏమీ కూడా పూర్తిగా అందుబాటులో ఉండట్లేదని కూడా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇటు షేక్పేటలో టోటల్గా రోడ్ల మీద నీళ్ళు వచ్చేసింది, అంటే వరద నీరు ప్రవాహం కొనసాగుతుంది. సో వాహనదారుల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఉంది. మరోవైపు కాంతి అటు రాయదుర్గం కానివ్వండి, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి,
అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంకా వాటర్ అలాగే ఉంది. ఇక షేర్లింగ్ లింగంపల్లి ఏదైతే అండర్ పాస్ రైల్వే స్టేషన్స్ ఉందో అంతా కూడా ఇంకా వాటర్లోనే ఉంది. గత 2-3 రోజులుగా అటు లింగంపల్లి నుంచి వెళ్ళేటటువంటి అండర్ పాస్ నుంచి వెళ్ళేటటువంటి వాహనదారులు ఏదైతే చందానగర్కి వెళ్ళేటటువంటి వాహనదారులు టోటల్గా రాకపోకలు బంద్ అయ్యాయి. సో ఈ వర్షాల నేపథ్యంలో ఇంకా వరద నీరు చేరుతుంది. సో ఈ వరద నీరు నేపథ్యంలో వాటర్ అంతా కూడా అక్కడే నిలిచిపోతుంది. సో వాటర్ని తొలగించడం కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా కొంతవరకు కష్టసాధ్యంగానే మారింది. ఎందుకంటే ఏదైతే అల్పపీడన ప్రభావం కానివ్వండి, ఏదైతే వాయుగుండ ప్రభావం ఏదైతే ఉందో ఆ వాయుగుండ ప్రభావంతో కొంతవరకు వెంటనే వాతావరణం అంటే మళ్ళీ ఏదైతే నిన్న కొంతవరకు క్లియర్ అయినప్పటికీ కూడా ఉదయం నుంచి మాత్రం అంటే ఈరోజు ఉదయం నుంచి ఎండ ఉంది. సో ఎండ వరకు అంటే ఈరోజు ఉదయం ఎండ వచ్చింది. సో దీని తర్వాత పరిస్థితి అయితే ఈ విధంగా ఉందని చెప్పి ప్రస్తుతం మనం చూస్తున్నాం పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉందో. వాటర్ అయితే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ పరిస్థితి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితి ఉందో. ఇక్కడ సిటీలో వాహనాలు రాకపోకలు అయితే చాలా నెమ్మదిగా జరుగుతుంది. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద ఇటు మెట్రో స్టేషన్ల దగ్గర మొన్న ఎగ్జాంపుల్ ఏదైతే మూసాపేట మెట్రో స్టేషన్ ఉందో, సో ఆ మూసాపేట మెట్రో స్టేషన్ ఎక్కడికక్కడ వాటర్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటి మూసాపేట మెట్రో స్టేషన్ కానివ్వండి, అమీర్పేట మెట్రో స్టేషన్ కానివ్వండి, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా భారీగా వరద చేరుతుంది. సో అక్కడ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ పరిస్థితి మనము చూస్తున్నాము ఎలాంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. సో దాదాపు చాలాసేపటి నుంచి అయితే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షపు నీటిలో. రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వరద చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా వాటిని క్లియర్ చేస్తున్నారని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే సిటీలో పరిస్థితి చాలా ఎక్కడికక్కడైతే చాలా కాలనీలు కానివ్వండి, చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సో ఈ తరుణంలో సాయంత్రం నుంచి కూడా భారీ వర్షంతో మాత్రము ఇటు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు కాంతి. సో ఇప్పటివరకు చూసుకుంటే ఏదైతే సరూర్ నగర్ కానివ్వండి, ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. సో అక్కడే అత్యధిక వర్షపాతం నమోదైంది, 10 సెంటీమీటర్ల వర్షపాతం. సో ఈరోజు రాత్రి అంతా కూడా అదే పరిస్థితి ఉంటుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు ఏదైతే అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటివరకు అయితే చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ జలదిగ్బంధులనే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే నుమాన్, మామూలుగానే చిన్నపాటి వర్షంతోనే హైదరాబాద్ రోడ్లు ఏ విధంగా ఉంటాయి, హైదరాబాద్ రోడ్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు ఆల్రెడీ అప్రమత్తమై 6:00 ఆల్మోస్ట్ 6 అరౌండ్ మనకు వర్షం స్టార్ట్ అయింది సిటీలో. సో అప్పుడే ప్రజలు ఎవరికి వారు ఇంటికి వెళ్ళిపోయేటటువంటి ఆలోచనతో ముందు జాగ్రత్తగా ఏమైనా కనిపించిందా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉంది, మరి ఈ నీళ్లలో ఇంటికి చేరడం అనేది చాలా కష్టం, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ ని కూడా ఉద్దేశించి చూడాలి కాబట్టి ప్రజలు ముందుగానే అలర్ట్ అయ్యి రోడ్ల మీద కాస్త ట్రాఫిక్ తగ్గిందని ఏమైనా చూస్తున్నారా? మీరున్నటువంటి ఏరియాలో ఎలా ఉంది? ప్రస్తుతం మేము ఉన్నటువంటి ఏరియా అయితే ఏదైతే షేక్పేటలో అయితే కామన్ డేస్లో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. బట్ భారీ వర్షాల నేపథ్యంలో మాత్రము ఇటు ప్రజలు కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీలో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో ప్రజలే స్వచ్ఛందంగా చాలా వరకు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అవసరమైతే తప్ప అనవసరంగా అయితే ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఈ వర్షం కూడా సాయంత్రం 5 గంటల నుంచి కురుస్తుంది. సో అది అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్ళకు వెళ్ళేటటువంటి టైం. సో అలాంటి టైం కాబట్టి కామన్గా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక చాలామంది ఇప్పుడు ఐటీ ఉద్యోగులు అయితే ఇటు చాలా అందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత ట్రాఫిక్ తక్కువగానే ఉంది. సో ఇటు ఎవరైనా వ్యాపారస్తులు కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వీరందరూ కూడా వెళ్తున్నటువంటి వారు మాత్రమే ఇక్కడ ట్రాఫిక్లో పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. బట్ ట్రాఫిక్ అయితే కొంతవరకు తక్కువగానే ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు మనం, అంటే అంత హెవీగా అయితే లేదు ట్రాఫిక్ ఎక్కడ కూడా. సో అందరు కూడా స్వచ్ఛందంగానే ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు. చాలా వరకు ఏదైతే సిటీలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ల దగ్గర మాత్రం కొంతవరకు ట్రాఫిక్ ఉంది. ఇటు ఎగ్జాంపుల్ కుక్కటపల్లి కానివ్వండి, జేఎన్టీయు, నిజాంపేట్, మియాపూర్, అదేవిధంగా చందానగర్, ఇటు పంజాగుట్ట, మైత్రివనము,
అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో కొంతవరకు ట్రాఫిక్ ఉందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఆ ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ఇటు పోలీసులు అయితే ట్రై చేస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా అదనంగా వారిని కూడా అందుబాటులోకి ఉంచారు. బట్ ఏదైతే ఇటు కొత్తగా మెట్రో వర్క్స్ జరుగుతున్న ఏదైతే కొత్తగా ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్న ప్రాంతాలు కానివ్వండి, ఇటు మెట్రో స్టేషన్ల దగ్గర కానివ్వండి, భారీగా వర్షం నీరైతే నిలిచిపోయిందని చెప్పొచ్చు కాంతి. ఎందుకంటే వాటర్ వెళ్ళడానికి అయితే ఎందుకంటే అక్కడ ఏదైతే నాలాల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇక డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎక్కడికక్కడ కూడా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా గ్రేటర్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ల దగ్గర మాత్రం బాగా వాటర్ నిలిచిపోతున్నాయి. ఎగ్జాంపుల్ మూసాపేట్ కానివ్వండి, అమీర్పేట్ కానివ్వండి, ఇలాంటి మెట్రో స్టేషన్ల దగ్గర ఇంకా వాటర్ చేరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అత్తాపూర్ రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ పీవీ ఎక్స్ప్రెస్ వే ఉంది కాబట్టి సో ఆ ఏరియాస్లో కూడా పిల్లర్ నెంబర్ 92, 392, 391, 301 ఏదైతే ఆరంగర్ చౌరస్తాకి వెళ్ళేటటువంటి మెట్రో పిల్లర్ల దగ్గర భారీగా నీళ్లు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సిటీలో అయితే హెవీగా వర్షం పడుతుంది. చాలా ప్రాంతాల్లో సిటీలో వర్షం అంతే మాత్రం ప్రజలు భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మీ పాత నగలకి సరైన రేటు లభిస్తుంది. వెల్కమ్ బ్యాక్. అంటే సిటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. రోడ్ల మీద అయితే వాహనదారులు అయితే చుక్కలు చూస్తున్నారు. కొంతమంది వాహనదారులు అంటే ప్రధాన చౌరస్తాల దగ్గర అయితే వాహనదారులకు అయితే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇక ప్రజలైతే చాలా అవసరపడుతున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో వర్షాలు గత కొద్ది సంవత్సరాలు ఎప్పుడూ లేవు. ఈ ఇన్ని సంవత్సరాలు ఇలాంటి వర్షం నమోదవడం కూడా ఇదే తొలిసారి కావడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు అయితే ఇది చాలా సవాల్గానే మారింది. ఎందుకంటే వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి వాటర్ని క్లియర్ చేయడం కూడా కొంతవరకు కష్టసాధ్యంగానే మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా వాటర్ని తొలగిస్తున్నప్పటికీ కూడా మోటార్ల సహాయంతో ఆ వాటర్ అయితే మళ్ళీ ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా మళ్ళీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మ్యాన్ హోల్స్ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. సో నాలాల్ని కూడా పూర్తిగా ఓపెన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే షేక్పేట్ లొకేషన్లో ఇటు జూబ్లీహిల్స్ నుంచి ఇటు ఫిలిం నగర్ నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు దిగువ ప్రాంతాలకి అయినటువంటి ప్రాంతాలకు చేరుకుంటుంది. సో ఈ వాటర్ అంతా కూడా రోడ్ల మీద చేరడం, ఈ వాటర్ వెళ్ళడానికి మార్గం కూడా లేకపోవడం, సో ఇదంతా క్లియర్ అవ్వడానికి కూడా కొంతవరకు ఇబ్బందే ఉంది. ఇక సిటీలో ఉన్నటువంటి రోడ్లు అయితే ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా అయిపోయాయి, ఛిద్రంగా అయిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో లాక్డౌన్ టైంలో వేసినటువంటి దాదాపు 300 కోట్లతో వేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ కూడా భారీ వర్షాలతో అధ్వానంగా మారిపోయాయి. కంకర తేలి మొత్తం గుంతలమయంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి షేక్పేట రోడ్డు కూడా మొత్తం కూడా ఇటు షేక్పేట కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, టోలీచౌకి, ఇక టోలీచౌకి రోడ్డు అయితే టోటల్గా అధ్వానంగా మారిపోయింది. టోలీచౌకి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉంది. సో ఈ మెహదీపట్నం రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా హుమాయూన్ నగర్ మాసప్ ట్యాంక్ రోడ్స్ కానివ్వండి, ఎక్కడికక్కడ చిత్రమైనటువంటి పరిస్థితి. మరోవైపు బాలనగర్ బోయిన్పల్లిటూరు రూట్ కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద ఇప్పుడైతే ప్రస్తుతం నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. రోడ్లు కూడా ఎక్కడికక్కడ కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాహనదారులు ఈ రోడ్ల మీద వెళ్లాలన్నా కూడా వాళ్ళకి కొంతవరకు కుస్తీ పడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మరోవైపు నిలిచినటువంటి వాటర్తో ఆ వాటర్ని తొలగించడం కూడా ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా కొంతవరకు కష్టసాధ్యంగానే మారిందని చెప్పొచ్చు. సో ఇటీవల కాలంలో అంటే ఈ స్థాయిలో వరుసగా అంటే ఎలాంటి కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం ఈ స్థాయిలో రావడంతో మాత్రము ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నటువంటి పాత భవనాలు కానివ్వండి, పురాతన కట్టడాలు కానివ్వండి, పాత ఇళ్లను వాటిని ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఓల్డ్ సిటీలో జరిగినటువంటి వరుస ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు అలర్ట్ అయ్యారు. జిహెచ్ఎంసి అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళని ఇప్పటికే ఆ పురాతన ఇళ్లలో ఉన్నటువంటి దాదాపు 398 పైగా పురాతన శిథిలావస్థకు చేరిన ఇళ్లను అయితే తొలగించారు, వాటన్నింటినీ కూడా కూల్చివేశారు. సో మరికొన్నిటిని కూడా గుర్తించారు. సో ఎవరైతే ఆ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆ ఇళ్లలో ఉంటున్నారో వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు రావాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలను అయితే చాలా హై అలర్ట్గా ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాలైనటువంటి ఇటు మూసారాంబాగ్ కానివ్వండి, చాదర్ఘాట్ కానివ్వండి, ఓల్డ్ మలక్పేట కానివ్వండి, మలక్పేట లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు రాత్రి అంతా మరి ఈ స్థాయిలో భారీ వర్షం పడితే మాత్రము సిటీ అంతా కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మొన్న వచ్చినటువంటి వరదల నేపథ్యంలో
సిటీ ప్రజలు ఎక్కడికక్కడ కూడా తడిసి ముద్దైపోయారు. సిటీలో భారీగా ఆస్తి నష్టం జరిగింది, భారీగా ప్రాణ నష్టం కూడా జరిగింది, చాలా మంది వాటర్లో కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో ఈ అంటే ఇలా గ్యాప్ ఇవ్వకుండా వర్షం రావడం, సో కాస్త కోలుకుంటుంది సిటీ ప్రజలు నెమ్మదిగా కోలుకుంటున్నారు అనుకునే టైంకి మరి ఇలాంటి పరిస్థితి రావడంతో మాత్రం చాలా వరకు ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. సో వర్షం అంటే మాత్రం సిటీ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో జోరు వారతో ప్రజలకు మాత్రం సిటీలో హైరాణ తప్పడం లేదు. సిటీలో ఉన్నటువంటి ప్రధాన కాలనీలు కానివ్వండి, చౌరస్తాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సో ఎక్కడికక్కడ కూడా చెరువులను తలపిస్తున్నాయి. సో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో అవి ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మాత్రం హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.